ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవ మనకు న్యాయాధిపతి యహోవ మన శాసనకర్త యహోవ మన రాజు ఆయన మనలను రక్షించును గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా యహోవ రాజ్యము చేర్చున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి యహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రమును దాని సంపూర్ణతయు గాక పొలమును దాని అందుగల సర్వమును యహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక భూజనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సర్వభూజనులార యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవ సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేసి ఉన్నాడు అని ప్రియలారా మన దేవుడు వేంచేయిచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయచ్చు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవా నీవే నా రాజు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని అందు అతిశయపరుచున్నాము నేను నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము అని ప్రియులారా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూడ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును అని సహోదరి సహోదరులారా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవరికి యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేస్సు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీతిమంతుడవు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చివాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము మా పూర్ణ హృదయముతో మా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించే వారముగా నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్